రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే ఎందుకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అవినాష్ రెడ్డి కోసం రాష్ట్ర దేశ మొత్తం డెమోక్రటిక్ సిస్టమ్నే పనంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారనేది ఈ చిదంబరం రహస్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియవలసిన అవసరం ఉంది ఇది ఖచ్చితంగా ఒక నాయకుడిగా తెలుగుదేశం పార్టీ నుంచే కాదు అన్ని పార్టీలు వాళ్ళు దేశవ్యాప్తంగా ఆలోచించవలసిన అవసరం ఏంటంటే డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అని చెప్పి జస్టిస్ రాకేష్ గారు ఎన్నో సంవత్సరాల కిందట హైకోర్టు జస్టిస్గా ఉంటూ చెప్పారు ఆ రోజు జనాలు అంత సీరియస్గా తీసుకోలేదు అది అసలు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తే కాదు కానీ భారతదేశ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలనే ఏకైక బాధ్యతతో ఆ రోజు జస్టిస్ రాకేష్ గారు డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అని చెప్పి ఆ వర్డ్ వాడి లో కూడా క్లియర్గా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో దారుణాతి దారుణమైన సిచ్యువేషన్స్ రాబోతున్నాయని చెప్పారు ఇంకా ఈ భారతదేశ భవిష్యత్తును కాపాడడానికి ఆ రోజు అంబేద్కర్ గారు ఆయన భుజస్కంధాల మీద బాధ్యతను తీసుకొని రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఆ రాజ్యాంగాన్ని తీయడానికి కూల్చేయడానికి కొత్తగా వీళ్ళు ఏమైనా రాజ్యాంగం సృష్టిస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు ఈరోజు ఒక నిందితుడిగా అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఒక నిందితుడిగా ఉంటే తను హాస్పిటల్లో మా అమ్మగారికి బాగాలేదని చెప్పి కూర్చొని నాటకాలు ఆడుతుంటే బయట ఈ వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు జనాలు కార్యకర్తలు అంట వాళ్ళు కూర్చొని అరెస్ట్ చేయడానికి కుదరదు అని చెప్తున్నారు ఎస్వి మోహన్ రెడ్డి గారేమో ఇది మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అని చెప్పేసి బెదిరించడం ఒక పక్క నుంచి సిబిఐ ఎస్పీని అడుగుతుంటే ఎస్పీ ఏమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసి మేము సహకరించలేమని చెప్తున్నారు అంటే ఒక మడ్రల్లో నిందితుడిగా ఉంటే రాష్ట్రంలో నేను ఒక మాట అడగదలుచుకున్నాను యోగలను కూడా అడగదలుచుకున్నాను చిన్న చిన్న సోషల్ మీడియా కేసులకే ఎంక్వైరీలు తీసుకురండి ఎందుకు ఉదాహరణకి నా మీదే తప్పుడు ప్రచారం చేసి నీ మీద కేసు పెడుతున్నామని చెప్తే దేనికో కూడా తెలియకుండా క్లారిటీ లేకుండా నా మీద ఏదో కేసు పెడితే నేను ఇంట్లో లేని సమయం చూసి సిఐడి అధికారులను ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి సిఐడి ఎంక్ అధికారులు మొత్తం కూడా ఇంట్లోకి పంపించి మా అమ్మాయి చిన్న పిల్ల ఐదు సంవత్సరాల పిల్ల ఉంటే తను కూర్చోపెట్టి ఎంక్వైరీ చేశారా వీళ్ళు సిఐడి అధికారులు ఏండి దానికి ఎంత రాద్దాంతం చేశారే అదే చాలామందిని మనం చూసుకుంటే అచ్చెన్నాయుడు గారి ఇంటి మీదకి గోళ్ళు దూకి వెళ్ళి ఏదో కొంప ములిగిపోయినట్టు లాస్ట్ చూస్తే ఏమీ కూడా బయటపడలేదు అప్పుడు అంత కోవిడ్ సమయంలో కూడా ఆయన హింసించారే దాని తర్వాత నారాయణ గారిని ఆయన కొడుకు వర్ధంతి రోజు వెళ్ళిపోయి అరెస్ట్ చేసి హింసించడానికి ప్రయత్నించారే అలాగే ఎంతమందిని ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఈరోజు ఆ విధంగా చేసుకుంటూ వచ్చేవే ఈరోజు నీ తమ్ముడు అవినాష్ రెడ్డి గురించి ఎందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళని కూడా ఏమాత్రం ప్రొటెక్ట్ చేయకుండా మొత్తాన్ని పక్కన పెట్టి ఈ వైఎస్ అవినాష్ రెడ్డిని మాత్రం కాపాడడానికి ఎందుకు మొత్తం యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డామంటే దీంట్లో చిదంబర రహస్యం ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎన్ని కట్టుగదలండి ఫస్ట్ గుండుపోటు అన్నారు తర్వాత రక్తం వామిటింగ్స్ అన్నారు తర్వాత చూస్తే ఆస్తి గొడవలు అన్నారు బెంగళూరులో సెటిల్మెంట్ అన్నారు దాని తర్వాత చూస్తే నారాసుర రక్త చరిత్రను పెట్టారు తర్వాత మళ్ళీ అవన్నీ కూడా గెలిచిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పి సిట్టేసి డ్రామాలాడి అన్నీ ఇవన్నీ కూడా డైవర్షన్స్ ఇంత దారుణమైన ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా క్రిమినల్ ఐడియాలజీ ఉంటేనే ఉంటుంది అనేది అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ప్యాబ్లో ఎస్కాబార్ అని చెప్పి వాడు కొలంబియాలో ఉండేవాడు వాడు సుప్రీంకోర్టు తన మీదేమన్నా శిక్ష వేస్తేమో అని సుప్రీంకోర్టును బాంబు పెట్టి పేల్చేశాడు అలాంటి వాడు ప్యాబ్లో ఎస్కోబార్ నార్కోస్ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్లో చాలామంది చూస్తున్నారు అలాంటి ప్యాబ్లో ఎస్కోబార్ లాంటి క్రిమినల్ ఐడియాలజీ కలిగిన ఐడియాలజీని ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి ఒక మర్డర్ కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న ఒక వ్యక్తి తల్లికి బాగాలేదని చెప్పి వాళ్ళు బంధువుల హాస్పిటల్ అండి విశ్వభారతి అని బంధు వాళ్ళ బంధువుల హాస్పిటల్లో పెట్టి బయట కార్యకర్తలను పెట్టి లీడర్స్ పెట్టి సిబిఐను కూడా బెదిరించడానికి సిద్ధపడ్డారంటే ఇది రాజ్యాంగాన్ని ఫాలో అవడం పక్కన పెడితే ఒక నాయకుడు అవుతే మన చేతిలో అధికారం ఉంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టేసి ఏదన్నా చేయొచ్చు అనేది డిసైడ్ అయ్యారంటే ఎంత థ్రెట్ ఉంది మన డెమోక్రసీకి అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది మనకు డెమోక్రసీకి ఫోర్ పిల్లర్స్ ఉంటాయి జుడిషియరీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ మీడియా మీడియా మీద కూడా మనం చూసుకుంటే జీవోలు తీసుకొచ్చి టూ ఫోర్ త్రీ జీరో జీవో తీసుకొచ్చి గొంతు నొక్కుదామని ప్లాన్ చేశారు అందుకేనే ఒక జడ్జి అన్నారు కాకిస్టోక్రసీ అని ఒక వర్డ్ వాడారు ఇవన్నీ కూడా మా జనరేషన్లో ఇలాంటి జడ్జిమెంట్లు చూడడం కానీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ వ్యవస్థలతో ఆడుకుందామని కానీ మేము ఎక్కడా కూడా ఇది చూడలేదు ఆఖరికి ముఖ్యమంత్రి గారు చెల్లి గారు కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ డ్రామాలు ఆడద్దు ఆస్తి కోసం అయితే వివేకానందరెడ్డి గారిని చంపడం కాదు కానీ సునీతి గారిని చంపాలని చెప్పి అలాంటి చంపితే ఆమెను చంపాలి కానీ ఇలాగెందుకు చంపారని చెప్పి ఆమె కూడా క్వశ్చన్ చేస్తే దానికి కూడా వీళ్ళకి సమాధానం లేదు కానీ ఇక్కడ అనుమానం ఏంటి ప్రతి ఒక్కరికి అనుమానం ఏంటంటే తల్లిగారు చెప్పింది కానీ చెల్లిగారు చెప్పింది కానీ ఎవరు చెప్పినా ఏ కౌంటర్లు లేవు కానీ అవినాష్ రెడ్డిని మాత్రం కాపాడడానికి అడ్డొచ్చిన ఏబిఎన్ మీడియాని కొడతారు హెచ్ఎం టీవీని కొడతారు ప్రతి ఒక్క మీడియా సంస్థ ఎవరన్నా ఫాలో అవుతే వాళ్ళని కొడతారు కొట్టి ఈ రోజు మళ్ళీ సిబిఐ వ్యవస్థను కూడా ఆ రోజు చూస్తే మీరు రామ్ సింగ్ ఎస్పీ గారు ఉన్నప్పుడు వాళ్ళు డ్రైవర్ని బెదిరిస్తారు ఆయన మీద కేసు పెడతారు ఈరోజు ఈ కొత్త కొత్త ట్విస్టులతోటి ప్రతి ఒక్కరు ఆలోచించిన కూడా ఆలోచించలేము ఇలాంటివన్నీ కూడా నేను ఎందుకనే పేబ్లో ఎస్కోబార్ అన్న పేరు ఎందుకు ఆ రోజు అమెరికా ప్రెసిడెంట్లు సైతం వీడిని ఏం చేయాలని ఆలోచిస్తే వాడు ఒక సలహా ఇచ్చాడంట సొంత జైలు కట్టుకుంటాను ఒక రెండు ఎకరాల్లో ఆ సొంత జైల్లో నేనే ఉంటాను దానికి సెక్యూరిటీని మీరు పెట్టుకోండి అని చెప్పి సలహా ఇచ్చి వాడు సొంత జైలు వాడే కట్టుకున్నాడంట నేను అది విన్నప్పుడు ఇలాంటి ఎప్పుడు జరిగారా బాబు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలోని డెబ్బైలో జరిగి ఉండొచ్చు కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆ సిరీస్ ఊరికే తీలా ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఇలాంటి దారుణమైన స్థితిగతులు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి అదే కానీ తిన కాని ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఏమన్నా కానీ అయినా ఈ ఇరవై రెండు ఎంపీలతో ఏదైనా సపోర్ట్ ఇచ్చే స్టేజ్లో కానీ ఉండుంటే దేశం మొత్తం కూడా డిక్టేటర్షిప్ రూల్ తేయడానికి కూడా ఆలోచిస్తాడని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆటోక్రసీ ఎన్ని వర్డ్స్ వాడినప్పుడు డిక్షనరీల్లో చూసేవాళ్ళం డిక్టేటర్ అంటే సినిమాల్లో చూసేవాళ్ళం కానీ ఈరోజు పరిస్థితి మన కళ్ళు కట్టినట్టు కనబడుతున్నాయి నేను ఒకటే అడుగుతున్నాను అవినాష్ రెడ్డి గారు మదర్కి బాలోనప్పుడు ఎయిర్ లిఫ్ట్ ఎందుకు చేయలేదండి తీసుకొచ్చి హైదరాబాద్లో ఎందుకు పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు కదా ఇప్పుడు వాళ్ళకి బంధువులైనా వాళ్ళ హాస్పిటల్లోనే పెట్టి ఎందుకు ఈ రాద్దాంతేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి అంటే రాష్ట్రంలో ఎవరన్నా మర్డర్ చేసి రాష్ట్రంలో ఏదన్నా అక్యూజ్డ్ ఉంటే వాళ్ళు వెంటనే తీసుకెళ్లి స్టేషన్లో పెట్టేస్తారు నేను ఒక నిజాయితీగా బతికాం కాబట్టి ఆ రోజు మీరు సిఐడికి ఎంక్వైరీకి రమ్మంటే నేను రాలేదా మా కాన్స్టిట్యూన్సీలో కూడా నేను కావాల్స్తే వాళ్ళకి బాగలేదు వీళ్ళకి అని చెప్పి పక్కన కార్యకర్తలని నాయకుల్ని పడుకోబెట్టి ధర్నాలు చేయించవచ్చు కానీ మేము నిజాయితీగా బతికాం కాబట్టి మా నాయకులు నిజాయితీగా బతికారు కాబట్టి సిఐడి ఎంక్వైరీకి వచ్చాం ఈరోజు ఒకటే అడుగుతున్నాను ప్రశ్న నేను అవినాష్ రెడ్డిని నువ్వు చంపలేదని నీకు అనిపిస్తే ఎంక్వైరీకి ఎందుకు సహకరించట్లేదు ఎందుకు బెదిరిస్తున్నారు మీడియా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను కోడికత్తి కేసులో కూడా చూస్తే ఎన్ఐఏ ఎంక్వైరీ చేసినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ట్రాఫిక్ జామ్ నేను కానీ బయటకు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎంక్వైరీకి అటెండ్ అవ్వలేదు అంటే వీళ్ళకి అసలు వ్యవస్థల మీద నమ్మకం లేదు నేను ఎక్కడికి అటెండ్ అవ్వను ఏం చేయను మొన్న రామోజీరావు గారు ఉన్నారు ఎనభై రెండేళ్ల వయసులోనే కోర్టు ఆదేశించినప్పుడు సిఐడి వెళ్ళి రమ్మనండి నేను సహకరిస్తానని చెప్పి ఆయన సహకరించారు అలా ప్రతి ఒక్కరు కూడా కోర్టు ఇచ్చిన తీర్పుకు కానీ లేకపోతే వ్యవస్థలకు కానీ తల వంచి ఈ డెమోక్రటిక్ సిస్టంలో డెమోక్రసీని కాపాడాలని ఏకైక ఉద్దేశంతో ముందడుగేస్తాం కానీ ఈరోజు చూస్తే ఈ మర్డర్ కేసులోని ఎన్ని ట్విస్ట్లు అంటే సినిమా కూడా పనికిరాదు డైరెక్టర్లు కూడా అంతు చిక్కట్లేదు అసలు ఒక క్రియేటివిటీలోని ఇది ఒక మొన్న ఎవరన్నా ఏమని అనుకుంటారంటే సిబిఐ వచ్చిందంటే సరే సహకరిస్తాడేమో కూర్చుంటాడేమో మాట్లాడతాడేమో అనుకుంటే సడన్గా హైదరాబాద్ నుంచి వచ్చేయడం పోనీ తన వ్యానెనకాల మీడియా వాళ్ళు ఫాలో అవుతుంటే వాళ్ళని కొట్టించడం వాళ్ళు ఓన్ ఆర్మీని పెట్టుకొని బెదిరించడం ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఏమి కూడా ఇలాంటి సందర్భాలు ఎక్కడ ఏ స్టేట్లో కూడా జరగవని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హత్య రాజకీయాలను మనం ప్రోత్సహించకూడదు దానికి ఎన్ని డ్రామాలు ఆడి ఏమాత్రం కూడా వెనకడిగేయకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలేసేసి చనిపోయిన వివేకానంద రెడ్డి గారి మీద కూడా నిందలేసే స్థితికి వీళ్ళు వచ్చారంటే ఎంత క్రిమినల్ ఐడియాలజీతో వీళ్ళు ఉన్నారనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది నథింగ్ బట్ అబ్యూజ్ ఆఫ్ పవర్ ఎంత అబ్యూజ్ చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా కూడా ఇది మనకి గవర్నర్ గారు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే డెమోక్రసీ డెమోక్రటిక్ సిస్టమ్ మొత్తం పడిపోయిన సందర్భంలో జడ్జిలను కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేని సందర్భంలో ఇలాంటి సమయంలో గవర్నర్ ఇన్వాల్వ్ అవకపోతే మన దేశ భవిష్యత్తే కాదు రాష్ట్ర భవిష్యత్తు కూడా పణంగా పెట్టినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే ఒక్కసారి మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందంటే రాష్ట్రం భవిష్యత్తు యువతకి కూడా నేను ఒకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక ముఖ్యమంత్రి తన సొంత బాబాయ్ మర్డర్ కేసులో ఎంక్వైరీ కోరిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు తిరిగి తన తమ్ముడి మీదే నిందితుడిగా ఈరోజు ఉన్నప్పుడు మీకు సునీత గారికి న్యాయం చేయాలనే భావన ఉంటే ఈరోజు ఎందుకు అవినాష్ రెడ్డి సహకరించట్లేదు అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అడ్డంగా దొరికిపోయారు గూగుల్ టేక్అవుట్ ద్వారా దొరికిపోయారు దొరికిపోయారు కాబట్టే ఈరోజు హాస్పిటల్లో ఉండి డ్రామాలు ఆడుతున్నారనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంకో ఒక్కటి ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఇరవై రెండు మంది ఎంపీలు ఈరోజు రాజ్యసభ ఎంపీలు ఉండగా ఢిల్లీ వెళ్ళి స్పెషల్ స్టేటస్ గురించో రైల్వే జోన్ గురించో లేకపోతే వేరే దాని గురించో మాట్లాడకుండా ఈరోజు అవినాష్ రెడ్డి అనే ఒక పాయింట్ మీదే మాట్లాడి ముఖ్యమంత్రి ఎందుకు వస్తున్నారు అంటే అవినాష్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అవుతే ఇంకెవరన్నా గుట్టు బయటపడుతుందనే ఒక భావంతో ఆయన ఉన్నాడా అందుకే అవినాష్ రెడ్డిని ఎస్పీలని పోలీసులని యంత్రా యంత్రాంగం మొత్తం ఉపయోగించి కాపాడుదామనే ఉద్దేశంతో ఉన్నాడా అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకే నేను చెప్తున్నాను అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి మనం వీళ్ళు రాస్తుంది వేరే రాజ్యాంగం తప్ప అంబేద్కర్ రాజ్యాంగం ఫాలో అవ్వట్లేదు అందుకే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని భవిష్యత్తులో మనం కాపాడుకోకపోతే మనం దేశం ఏ స్థితిగతులకు వెళ్ళిపోతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి అందుకే ఈ ముఖ్యమంత్రి ఈరోజు నేను డైరెక్ట్గా చెప్తున్నాను సిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోటే ఫాలో అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా సహకరిస్తున్నారు ఈరోజు సోషల్ మీడియా మీద ఇంత పోస్ట్ పెడితే వాట్సాప్లో ఫార్వర్డ్లు చేస్తే ఉద్యోగాలు తీయించిన ముఖ్యమంత్రి సొంత తమ్ముడు అక్యూజ్డ్గా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పాడైపోద్ది అది ఇదని చెప్పి ఎస్పీల చేత తను ప్రొటెక్ట్ చేయడం అనేది ఎంత దారుణమైన విషయం కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు లొంగిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇమీడియట్గా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే దీక్ష చేశారు ఆ రోజు దీక్ష చేసి చెప్పారు రాష్ట్రం మొత్తం కూడా డైవర్ట్ అవ్వబోతుంది మీడియా మీద కానీ లెజిస్లేచర్ మీద కానీ అన్ని విధాలుగా కూడా బాధలు పెడుతున్నారు కాబట్టి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనందరం కూడా డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రిగా ఉండకూడదని చెప్పి ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది ఈరోజు ప్రతి ఒక్కరు ప్రాణ హానిలో ఉంది ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు సహించట్లేదు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి కేసులు బనాయిస్తున్నారు కానీ వాళ్ళ తమ్ముడికి మాత్రం చట్టం మాత్రం ఏ మాత్రం కూడా చుట్టం కింద వ్యవహరించి అక్కడ పోలీసులందరూ వ్యవస్థ సహకరించడం అనేది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే గవర్నర్ గారికి కూడా ఈ సందర్భంగా కోరుతుంది ఏంటంటే దీంట్లో ఇంటర్వ్యూ నయ్యి ఏదైతే జడ్జిమెంట్ రాకేష్ గారు ఇచ్చారో ఆ జడ్జిమెంట్ని ఈ రోజుకైనా కానీ మనం చదువుకోని ప్రతి ఒక్కరు కూడా ఆయన ముందు చూపుతో ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి అప్పుడు జడ్జిమెంట్నిచ్చి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పాడైపోతుందని చెప్పారు అందుకు ఈరోజు డెమోక్రసీని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వ్యవస్థకు ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను యువకులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గలమెత్తి మాట్లాడవలసిన అవసరం ఏదైనా ఉంది ఈ ఇష్యూ మీద ఈరోజు వాళ్ళ కుటుంబం వాళ్ళ చెల్లికి న్యాయం చేయాలని ఏ మాత్రం కూడా ఇంచు కూడా తనకు లేదు కాబట్టి వ్యవస్థలన్నీ కూడా వాడి ఈరోజు అవినాష్ రెడ్డిని రక్షిస్తున్నారు ఇప్పుడే మా బీటెక్ రవి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమన్నా కానీ అక్కడ సరి అయిన ఆరోగ్య క్షీణిస్తున్నప్పుడు ఎవరైనా డాక్టర్లు సరిగ్గా సహకరించకపోతే మా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా మీ మదర్ని దగ్గరుండి చూసుకుంటాం బాబు బయటకు వచ్చి రా అంటే ఎవరు కూడా వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు లేవు ఎందుకంటే టెన్షన్లో ఉన్నారు అందుకే చిదంబరం రాసి అంటున్నాను ఇంత వ్యవస్థ మూవ్ చేయవలసిన అవసరం ఏముంది నీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఏమవుతే నీ బాబాయ్కి ఏమన్నా ఇటు చనిపోతే వాళ్ళ కూతురికి న్యాయం చేయలేకపోతున్నారు మీరు ఈరోజు ఆ తమ్ముడు కోసం మొత్తం వ్యవస్థనే తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే ఎందుకు చేస్తున్నారనే చిదంబరం రహస్యం రాష్ట్ర వ్యాప్తంగా జనాలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈరోజు మనం చూస్తే కొన్ని కొన్ని దగ్గర ఆయన చనిపోయిన వ్యక్తి మీద కూడా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి మొన్న అజయ్ కలాం గారు వస్తారు ప్రెస్ మీట్కి ఆయన చెప్తాడు ఆయన వచ్చాడు మరి బాబా ఇజ్ నో మోర్ అన్నాడు మేము లెగ్స్ నో నోమోర్ అనిన తర్వాత ఏం జరిగింది ఎందుకు జరిగిందో డిస్కషన్ ఉండదా అండి ఏదో చెప్తే మేము చెవుల పూలేం పెట్టుకున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎలక్షన్ కోసం అని చెప్పి ఈ మర్డర్ను వాడడం అనేది అత్యంత దారుణమైన విషయం పొలిటికల్ సిస్టంలో ఇలాంటి నాయకుడు ఇంకెప్పుడు పుట్టబోడు ఇలాంటి రాజకీయం ఎప్పుడు మనం చూడబోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను అందుకే మా డిమాండ్ ఏంటంటే అవినాష్ రెడ్డిని ఇమీడియట్గా కూడా అరెస్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది కానీ ఒక మెసేజ్ కింద కానీ ఇండియా మొత్తం కానీ వెళ్ళిందంటే క్రిమినల్స్ అందరూ ఇదే పని చేస్తారు దే రైటింగ్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ నా రాజ్యాంగాన్ని మొత్తం మార్చేస్తున్నారు సెక్షన్లన్నీ కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఎవరిని పడితే వాళ్ళ మీద అబ్యూజ్ చేయడం ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటారని భయపెడుతున్నారు ఇలాంటి సమయంలో తనను తీసుకెళ్ళి హాస్పిటల్లో కూర్చొని నేను రాను నేను పోను అంటే ఎక్స్ట్రా ఫోర్స్ తీసుకొని లాక్ లాక్కొని తీసుకెళ్ళిపోవాలి తప్ప బయట వీళ్ళు కూర్చొని ఏదో ఏదో లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది లా అండ్ ఆర్డర్ ఎవరు వస్తారండి ఎవరన్నా జనాభా వస్తారా బయటికి వీళ్ళని రక్షించడానికి మటర్ కేసులు ఇరుక్కునే వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు లంగా పనులు చేసిన వాళ్ళని కాపాడడానికి ఎవరన్నా వస్తారండి నేను ఒకటే ఒకటే క్వశ్చన్ అడగదలుచుకున్నాను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను రాష్ట్ర ప్రధానికాన్ని ఈరోజు తను తప్పించుకొని లోపల కూర్చొని లెటర్ రాస్తాడట మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమైనా లెటర్ రాస్తున్నాడు ఇరవై ఏడుని నేను వస్తాను అప్పుడు దాకా నా పని ఉంది అంటే నీ ఇష్టమా నీ జాగిరా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నారు కంప్లీట్ ఇండియాకి దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ఎంక్వైరీకి రమ్మంటే కూర్చోవాలి ఎంక్వైరీకి నువ్వేమన్నా పెద్ద గొప్ప అంటే అక్కడికి వెళ్ళిపోయి దాకుంటే ఎవడో పట్టుకోలేడనా ఈరోజు హాస్పిటల్ ఒక స్థావరం కింద మలిచి ఆ నువ్వు తలదాచుకుంటున్నావు అని ఈ సందర్భంగా డైరెక్ట్గా చెప్తున్నాను అక్కడి నుంచి లెటర్ రాస్తావా నీకు లెటర్ రాసేంత టైం ఎక్కడ దొరికిందా లోపల అమ్మగారికి బాలేదు కదా అంటే లాయర్లతో మాట్లాడుతున్నావు లోపల కూర్చొని ఈ రోజు అందుకే మేము అందరం తెలుగుదేశం పార్టీ ఒకటే ఏం ఐడియాలజీ ఏంటంటే ఈ క్రిమినల్ ఐడియాలజీస్తో డిక్టేటర్షిప్ రూల్ తీసుకొచ్చి ఆటోక్రసీగా బిహేవ్ చేసిన ప్రతి ఒక్కరిని అరిచివేసి తెలుగు జాతి గౌరవాన్ని దేశ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడటమే మా ఏం కాబట్టి జుడీషియరీ వ్యవస్థకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చాం సంస్థలకు ఎప్పుడు వ్యవస్ రెస్పెక్ట్ ఇచ్చాం అన్ని సంస్థలు కూడా ఈరోజు కూల్ చేసే పరిస్థితి వచ్చింది సిబిఐ కంటే ఇంకా పెద్దది ఏమి ఇంటర్పోల్ ఉంటుంది ఇంకా ఇంటర్పోల్ని కూడా బెదిరిస్తారే మీరు రేపు రానున్న రోజుల్లో అందుకే నేను యూపీలో శిక్షిస్తున్నారు బీహార్లో ఎంతో మందిని ఇలాగే అణిచివేసారు క్రిమినల్స్ని ఈరోజు ఇది చూసి ఏం చేస్తారంటే రేపటి నుంచి వీడిని ఫాలో అవుతారు మర్డర్ ఎవరు పడితే వాళ్ళు మర్డర్ కేసులు ఉండేవాళ్ళు ఏం లేదు వాళ్ళకి పోలేదు వీళ్ళకి పోలేదు అని హాస్పిటల్లో కూర్చోడం బయటకు వెయ్యి మందిని పడుకోబెట్టడం ఈ విధమైన రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వెళ్ళి ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఇమీడియట్గా కూడా సహించకూడదు దానికి ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అధికారంలో సీఎం అవుతే నాకు సిబిఐ లెక్కలేదు నాకు కోర్టులు లెక్కలేదు నేను పట్టించుకోను ఇలా మాట్లాడే వాళ్ళందరికీ కూడా రాజ్యాంగంలో ఒకళ్ళు మొట్టకే పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది దానికి కొత్తగా వచ్చిన గవర్నర్ గారు ఇమీడియట్గా ఇంటర్వ్యూ నవి ఆయనకి జ్యుడిషియరీ వ్యవస్థ గురించి తెలుసు కాబట్టి డెమోక్రసీ గురించి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఆర్టికల్ నైన్టీన్ వన్ అది కూడా లేదు ఆంధ్రప్రదేశ్లోని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు ఆర్టికల్ టెన్ ఇలా రాజ్యాంగాన్ని మొత్తాన్ని పక్కన పెట్టిన ఈ వ్యవస్థ మీద కంట్రోల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గవర్నర్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే గవర్నర్ గారే కాదు సెంట్రల్ నుంచి కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళ పరువు కూడా పోతుంది ఎక్కడా కూడా ఎలా చేయట్లేదు ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని సిబిఐని బెదిరించారంట అంటే సీబీఐ మీద ఉన్న గౌరవం పోతుంది కదండి జనాలకి ఆ సిబిఐని కూడా బెదిరించొచ్చా జడ్జిలను కూడా తిట్టొచ్చా పోలీసులను మనం తిట్టొచ్చా పోలీసులను ఇష్టం వచ్చిన బూతులు తిట్టొచ్చా ఈ విధమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు రెండోది ఏంటంటే ఈ అవినాష్ రెడ్డి ఈ విధంగా కానీ తప్పించుకుంటున్నాడంటే మొత్తం వ్యవస్థలు కూడా వాడి అవినాష్ రెడ్డిని కాపాడడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధపడ్డారంటే దాని అర్థం ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం జరిగింది ఈ చిదంబర మధ్యలోని ఈ ప్రాసెస్లో ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా బయటపడతారని నీకు అనుమానం ఉందా అనుమానం ఉంది కాబట్టి తను నువ్వు డిసైడ్ అయ్యారా ఇరవై ఏడు వరకు టైం ఎందుకు అడుగుతున్నారు అంటే ఈ మధ్యలో ఏమైనా ఏమైనా జరగబోతున్నాయా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది బయట వాళ్ళకి ఎవరికి జరగలేదండి మీ కుటుంబానికి జరిగింది మీ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడరు మీ సునీత గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడరు వాళ్ళు ఆయనే మటర్ చేశారని చెప్పినప్పుడు ఎవరెవరో మాట్లాడతారు ఆ రోజు మాత్రం మీరేమన్నారు రాజారెడ్డి గారిని చంపినప్పుడు ప్రభుత్వం ఏముంది వీళ్ళు చంపినప్పుడు ఈ ప్రభుత్వం ఏముంది అలాంటి కట్టుకథలు చెప్పింది మీరే కాబట్టి దయచేసి దీని మీద ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు లైవ్లో పెట్టకపోయినా పేపర్ తెచ్చి ముందు పెట్టి చదివి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది చెప్పకపోతే అవినాష్ రెడ్డిని కాపాడుతున్న దాంట్లో వెనక ఏదో ఉంది చిదంబర రహస్యం అనేది మాత్రం తెలుగు జాతి మొత్తం కూడా తెలుసుకుంటారు రేపు రానున్న రోజుల్లో దారుణమైన పరిస్థితి నీకు ఎదురవుతుంది ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవనీ ఇంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సిబిఐ ప్రొసీజర్ ప్రకారంగా అండి పోలీసుల్ని రిక్వెస్ట్ చేయాలి ఎందుకంటే దట్ ఈస్ హైరార్కి అది నెక్స్ట్ వాళ్ళ పవర్ ఎలా యూజ్ చేయాలో వాళ్ళ పవర్ యూజ్ చేస్తారు కానీ ఇప్పుడున్న సందర్భంలో హైరార్కీగా ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ వెళ్తున్నా కూడా మనం ఏం చేస్తారు పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్తారు అక్కడ లోకల్ పోలీసుని కన్సల్ట్ చేస్తారు అలా సీబీఐ ఇక్కడికి వచ్చినప్పుడు పులివెందుల్లో బెదిరింపులు జరిగాయి ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఆ డ్రైవరే లేకుండా చేశారు వాళ్ళ లైఫ్ థ్రెట్ అయింది రామ్ సింగ్ డ్రైవర్ని ఇవన్నీ తెలిసే కూడా ఈరోజు ఎస్పీని అడుగుతుంది ఎస్పీ ఎలా చేయట్లేదంటే ఎవరు మెసేజ్ మెసేజ్ జరుగుతుంది ఇదంతా సో కాబట్టి వాళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తున్నారండి కానీ సహకరించవలసింది ఇక్కడ గవర్నమెంట్ అనేది నా భావన నేను అదే చెప్తున్నానండి ఇప్పుడు గవర్నర్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఆ స్టేజ్ నెక్స్ట్ స్టెప్కి వచ్చింది ఎవరిని అడగాల్సింది వాళ్ళు అదే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఊహించుండ్రు ఎస్పీ అలో చేయట్లేదు అనేది సో వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి గవర్నర్ని అడగాలి కానీ పొలిటికల్ లీడర్స్గా మేము కూడా అలగవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా ఈ సిస్టమ్ మొత్తాన్ని కూడా ప్రజల్ని మనం మేలుకొల్పుతాం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ స్టెప్ ఏంటి డెఫినెట్గా గవర్నర్ గారిని రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన్ని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాలి ఎందుకంటే డెమోక్రటిక్ సిస్టమ్ అసలు వ్యతిరేకంగా జరుగుతుంది వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసమే ప్రశ్నించడం జరిగిందండి అండి వీళ్ళకి అదే చెప్తున్నానండి ఇప్పుడు ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవి ఎంపీ అవి సీఎంఅవుతే ఏ కేసు నుంచి అయినా బయట అని కొత్త రాజ్యాంగాన్ని రాస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే జనాలకు ఇంత ముందు ఏంటంటే మన సినిమాల్లో చూసినా బయట చూసినా ఓకే సిబిఐ ఇన్వాల్వ్ అయిందంటే కేసు సాల్వ్ అవుతుంది సిఐడి ఇన్వాల్వ్ అయిందంటే కేసు సాల్వ్ అవుతుంది ఈ రోజు ఏంటంటే సిఐడిని తీసుకొచ్చి బఫూన్ల లా పెట్టారు ఇదే వైఎస్ఆర్ కదా అంటే వ్యవస్థల మీద అనుమానం పక్కన పెట్టండి జాకర్లా తయారు చేస్తుంది వైఎస్ఆర్సీపీ కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది ఇవాళ అందుకే కదా మోహన్ రెడ్డి ఏమంటారు ఆయన అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి అసలు నువ్వు కానీ ముట్టుకుంటే అంటాడు అంటే రాష్ట్రం తగలబడిపోతుందని ఇన్ డైరెక్ట్ మెసేజ్ బెదిరిస్తున్నట్టే కదా కాబట్టి నేను ఏమంటున్నాను ఏంటంటే అండి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చింది ఇది డెఫినెట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు వారు కానీ నారా లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా రిప్రజెంటేషన్స్ అన్ని వ్యవస్థలకు పంపించి సి మన గవర్నర్ గారికి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ అప్పుడు ఎలాగైతే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం విషయంలోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగిందో ఇస్త మనం మెయిన్ ఏమేంటంటే ఇలా నిందితులు హాస్పిటల్లో కూర్చొని లోపల దాక్కుని ఇలా బయట ఉండకూడదండి ఈ మెసేజ్ రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఏ కాన్స్టిట్యూషన్ అయితే అంబేద్కర్ గారు రాశారో దానికి వ్యతిరేకంగా వెళ్తుందని మాత్రం ఒక మెసేజ్ మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి